ओके नमस्ते स्टूडेंट्स वेलकम टू एसएनएस सैनिक नवोदय सो नवोदय भागना मन नंबर सिस्टम नी अंदर कोई कॉन्सेप्ट्स नी इंपॉर्टेंट पॉइंट्स नी डिस्कस चेयडम जरुगुतदी ओके ना सो कोई एग्जांपल्स द्वारा मीकु विवरिंचडम जरुगुतदी ओके ना सो ऑड नंबर प्लस ऑड नंबर फर्स्ट वन पॉइंट ऑड नंबर प्लस ऑड नंबर सो एदैना टू ऑड नंबर्स नी ऐड चेयडम वल्ल ఏది వస్తుందనేది రిజల్ట్ మనం ఎగ్జాంపుల్ తో ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరుగుతది ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టు ఆడ్ నంబర్స్ ఓకేనా సో మనకి ఆల్్రెడీ జనరల్ గా వీడియో ఆడ్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం సో ఈవెన్ నంబర్స్ మీన్స్ ద గివెన్ నంబర్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఓకేనా సో 2 తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ అన్ని కూడా ఈవెన్ నంబర్స్ ఓకేనా సో అలాగే 2 తో డివిజిబుల్ కాని నంబర్స్ అన్ని కూడా మనకు ఏమవుతదంటే ఆడ్ నంబర్స్ ద నంబర్స్ విచ్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 దట్ ఇట్ ఇస్ కాల్డ్ ఆడ్ నంబర్స్ ఓకేనా సో ఇప్పుడు ఆడ్ నంబర్స్ యొక్క రెండు ఆడ్ నంబర్స్ ని సమ్ చేయడం వల్ల ఏది వస్తుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 5 ఓకేనా సో 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 సో 8 ఏమన్నా ఇక్కడ సో ఈవెన్ నంబర్ 8 మీన్స్ ఈవెన్ నంబర్ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఓకేనా ఆడ్ మైనస్ ఆడ్ ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఆడ్ మైనస్ ఆడ్ అంటున్నాడు సో 2 ఆడ్ నంబర్స్ ని సబ్ట్రాక్ట్ చేయడం వల్ల రిజల్ట్ ఏది వస్తది అనేది అబ్జర్వ్ చేద్దాం ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 19 మైనస్ 3 ఓకేనా 19 లో నుండి 3 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను సో ఇవి రెండు ఆడే సో అందులో ఆడ్ లో నుండి ఆడ్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా సో 16 ఓకేనా 19 లో 3 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 16 అనేది వస్తది ఓకేనా 16 అనేది ఈవెన్ నంబర్ ఓకేనా సో మనకు ఇక్కడ రిజల్ట్ ఏమ వచ్చిందంటే ఈవెన్ నెక్స్ట్ చూద్దాం ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ థర్డ్ స్టేట్మెంట్ ఈవెన్ నంబర్ ఏదైనా చెప్పండి ఓకేనా సో 12 ప్లస్ 8 ఓకేనా 12 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 20 సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందన్న ఈవెన్ ఇక్కడ కూడా మనకు ఈవెన్ నంబర్ అనేది వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఈవెన్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ చేద్దాం ఓకేనా సో ఫోర్త్ వన్ స్టేట్మెంట్ ఈవెన్ నంబర్ మైనస్ ఈవెన్ నంబర్ అనేది ఉంది ఓకేనా సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే సో 32 minus 12 ఓకేనా సో ఇక్కడ రెండు కూడా మనకు ఈవెన్ నంబర్స్ ఏ ఉన్నాయి సో రిజల్ట్ ఏ వస్తుందో చూద్దాం సో 32 లో నుండి 12 తీసేసినట్లయితే మనకి 20 వస్తది ఓకేనా సో ఇందులో 20 అనేది కూడా మనము సో ఈవెన్ నంబరే ఓకేనా సో ఇక్కడ కూడా మనము ఈవెన్ అనేది వస్తది నెక్స్ట్ ఆడ్ ప్లస్ ఈవెన్ అంటున్నాడు ఓకేనా సో ఆడ్ ప్లస్ ఈవెన్ సో ఆడ్ నంబర్ 5 ప్లస్ ఈవెన్ నంబర్ సో ఈవెన్ నంబర్ ఏదైనా ఒక నంబర్ తీసుకో ఓకేనా సో 5 ప్లస్ 3 ఓకే లేదంటే సో 5 ప్లస్ 11 సో రెండు కూడా ఆడ్ నంబర్స్ సో వాటిని యాడ్ చేయడం వల్ల మనకు 16 అనేది వస్తుంది 16 ఓకే సో ఇక్కడ మనకు ఆడ్ ప్లస్ ఈవెన్ ఈవెన్ తీసుకోవాల్సి ఉంటుందన్నా సో ఈవెన్ అంటే ఆడ్ ప్లస్ ఈవెన్ ఈవెన్ ఏదైనా ఒక నెంబర్ చెప్పండి సో 6 5 ప్లస్ 6 దట్ ఈక్వల్ టు 11 ఓకేనా సో 11 మీన్స్ హియర్ సో 11 అనేది ఆడ్ కి సంబంధించింది ఓకేనా ఆడ్ నెక్స్ట్ 6th వన్ ఆడ్ మైనస్ ఈవెన్ అంటున్నాడు సో ఆడ్ ఏదైనా సో ఏదైనా ఒక నెంబర్ చెప్పండి ఆడ్ 29 మైనస్ ఈవెన్ సో ఈవెన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనము ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఓకేనా సో 29 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 సో ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది ఆడ్ నెంబర్ వచ్చింది ఓకేనా సో ఆడ్ నెంబర్ వచ్చింది సో 5 ఏది వచ్చింది ఆడ్ సో అలాగే 6 కూడా మనకు ఆడ్ వచ్చింది సో ఇప్పుడు పవర్స్ చెక్ చేద్దాం అన్న పవర్స్ చెక్ చేసినట్లయితే ఓకేనా సో ఆడ్ పవర్ ఈవెన్ అంటున్నాడు అంటే సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉండాలి దాని పవర్ ఎలా ఉండాలంటే ఈవెన్ లో ఉండాలి సో ఆడ్ అనేది నేను 3 తీసుకుంటున్నాను 3 పవర్ ఈవెన్ ఓకేనా దట్ మీన్స్ 2 ఓకేనా సో దీన్ని మనం ఎలా రాయొచ్చున్నా సో 3 ఇంటూ 3 గా రాయొచ్చు కదా సో 3 3 9 9 అనేది కూడా మనకు ఏదైనా సో ఆడ్ అర్థమవుతుందా నెక్స్ట్
चुदा सो ईवे पवर आडना सो ईवे नंबर ने सो ईवे टू दी पवर पवर एलाे आड ओके सो क्यूब अटे पवर थ्री दूसान ओके सो मन दू क्यूब टू इंटू टू इंटू टू ऐसी टू टू फोर फोर टू ओके रिजल्ट सो ईवे रिजल्ट ईवे ओके सो इक मन की सवेन्त आर्ड वी ओके अलागे ईवे हॉल पवर आर्ड अंटेदेवे अलागे ईवे इंटू ईवे चक्त ओके सो नाइन्थ वन ईवे इंटू ईवे सो अबर्व चलते 12 into 4 ओके ना ईवेन इंटू ईवेन ओके ना सो 12 4 जा सो 48 सो इक मन रिजल्ट ना सो ईवेन सो इक मन को ईवेन ईवेन नंबर अने वादी मर इक 10th वन एमंटे सो आड इंटू आड अंटना ओके ना आड आड तीसुकोनी ओके ना 3 into ईवेन 3 2 6 ओके ना नेक्स्ट 11 ओके ना मन नेक्स्ट तीसुकुन्नट्लयिते ओके सो ई विधंगा मनं ईवेन वाडिका ఆడ్ ఈవెన్ యొక్క ప్రొడక్ట్ అలాగే అడిషన్ సబ్ట్రాక్షన్ పవర్స్ ని ఏ విధంగా చేయడం వల్ల మనకి రిజల్ట్ ఎలా వస్తుందనేది ఒకసారి మీకు ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరిగింది ఓకేనా సో పాయింట్స్ అనేవి మీరు నోట్‌బుక్ లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఓకేనా सो मे मर माइनस वन होल पावर अने रिजल्ट एक्सप्लेन जरूरत माइनस वन होल टू दि पावर आफ एन ओके इफ एन इज इक्वल टू ईवन ओके माइनस वन होल टू दि पावर आफ होल टू दि पावर आफ टू ओके सो एन इफ एन इज इक्वल टू इफ एन इज इक्वल टू ईवन एन अने ईवेन अटे सरी संख्य मन को रिजल्ट अनेमेंटे ओके सो पॉजिटिव अटे प्लस वाल्यूस्त ओके अलागे इफ नेक्स्ट माइनस वन होल टू दि पावर आफ माइनस वन होल टू दि पावर आफ एन इफ माइनस वन होल टू दि पावर आफ फाइव ओके इफ एन इज इक्वल टू आड ఇక్కడ ఆడ్ అయినట్లయితే మనకు ఓకేనా సో మనకి రిజల్ట్ అనేది ఎలా వస్తదంటే సో మైనస్ లో వస్తదన్న మైనస్ 1 అనేది వస్తది ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమంటే గివెన్ నంబర్ కి పవర్ లో ఈవెన్ నంబర్ వచ్చినట్లయితే రిజల్ట్ అనేది ప్లస్ వాల్యూ లో వస్తది అలాగే మైనస్ 1 హోల్ పవర్ లో n అనేది ఈ ఆడ్ నంబర్ వచ్చిందంటే మనకి రిజల్ట్ అనేది మైనస్ లో వస్తది సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ రెండిటిని అబ్జర్వ్ చేసి కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో థాంక్యూ ఫర్ వాచింగ్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్